రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏపీలో పూర్తిగా కనుమరుగైపోయింది విభజన దెబ్బతో రెండు సార్లు జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీకి కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు ముచ్చటగా మూడోసారి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అధికారం కోసం కాకుండా ఉనికి కోసం తాపత్రయపడుతుంది అయితే కాంగ్రెస్ తాపత్రయాన్ని ఏపీ ఓటర్లు అర్థం చేసుకుంటారా ఈసారి ఆ పార్టీ అభ్యర్థులు చట్టసభల్లో అడుగు పెడతారా రెండు పక్షాల మధ్య పోటీ అన్నట్లు సాగుతున్న ఏపీ ఎన్నికల్లో మూడో పక్షంగా వస్తున్న కాంగ్రెస్ వ్యూహం ఏంటి బర్నింగ్ చూద్దాం ఈసారి ఎన్నికల్లో ఏపీ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల ఆశా దీపంలా కనిపిస్తున్నారు ఏపీ పగ్గాలు తన భుజాలకెత్తుకున్న వైఎస్ షర్మిల దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురుగా ప్రచారం చేస్తూ ఓట్లు అడుగుతున్నారు వైఎస్ఆర్ కూతురు రాకతో ఏపీ ఓటర్లు కాంగ్రెస్ వైపు మలుతారా షర్మిల ఏ అంశాలు ప్రధానంగా తన ప్రసంగాల్లో ప్రస్తావిస్తున్నారు ఏపీ కాంగ్రెస్ రెండు కలిసి వస్తున్నాయా ఉమ్మడి రాష్ట్రంలో వరుసగా రెండు పర్యాయాలు అధికారం అనుభవించిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన తర్వాత గట్టు పరిస్థితిని ఎదుర్కొంటోంది ఉమ్మడి రాష్ట్రాన్ని విభజించిందన్న ఆగ్రహంతో ఏపీ ఓటర్లు రెండు పద్నాలుగు ఎన్నికల్లో ఆ పార్టీని రాజకీయంగా చావు దెబ్బ కొట్టారు గడిచిన రెండు సార్లు జరిగిన ఎన్నికల్లో కనీసం మునికిలో కూడా లేకుండా పోయింది కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీ పేరు చెబితేనే ఓట్లు పడని పరిస్థితి తయారైంది ఇక కాంగ్రెస్ హేమ హేమీలు కూడా విభజన హామీలతో ఇక విభజన దెబ్బతో ఎవరిదారి వారు చూసుకున్నారు అంటిపెట్టి పెట్టుకున్న నాయకులు చేసేది లేక పార్టీని వీడక అన్నట్లు ఎటు పాలుపోని పరిస్థితిలో కొనసాగుతున్నారు ఏపీలో కాంగ్రెస్ పరిస్థితి ఎంత దయనీయంగా ఉంది అంటే ఆ పార్టీ రెండు ఎన్నికల్లో కేవలం రెండు శాతం ఓట్లను రాబట్టింది అప్పట్లో పోలైన ఓట్లలో రాష్ట ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే అభ్యర్థులందరికీ వచ్చిన ఓట్లు ఎనిమిది లక్షల రెండు వేల నాలుగు వందల యాభై రెండు మాత్రమే అంటే కాక మీదున్న ఏపీ ఓటర్లు కాంగ్రెస్ పార్టీని అంతటి భారీ దెబ్బ కొట్టారు రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో నాటికి కూడా ఆ పార్టీ పట్ల ఏపీ ఓటర్లలో కోపం తగ్గినట్లు కనిపించట్లేదు ఇక రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లోనూ ఆ పార్టీకి వచ్చిన మొత్తం ఓట్లు మూడు లక్షల అరవై ఎనిమిది వేల ఓట్లు మాత్రమే అంటే గతంలో వచ్చిన ఓట్ల కంటే మరింత తగ్గాయి ఓటు శాతం రెండు పాయింట్ ఎనిమిది శాతం నుంచి ఒకటి పాయింట్ ఒకటి ఏడు శాతానికి తగ్గింది రాష్ట్ర విభజనలో నాటి యూపీఏ సర్కారుకు సహకరించిన బీజేపీతో రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో టీడీపీ పొత్తు పెట్టుకున్నప్పటికీ ఏపీ ఓటర్లు టీడీపీ బీజేపీ కూటమికే పట్టం కట్టారు టీడీపీ విభజనకు వ్యతిరేకంగా పోరాటం చేసిన పార్టీగా గుర్తింపు ఉన్నప్పటికీ బీజేపీ మాత్రం పార్లమెంటులో యూపీఏ తీసుకువచ్చిన విభజన బిల్లులకు సహకరించిందన్న కోపం ఏపీ ఓటర్లకు ఉండేది కానీ ఆ కోపం ఎక్కడా కూడా ఎన్నికల ఫలితాల మీద ప్రభావం చూపించలేదు బహుశా ఆ రోజుల్లో విభజన జరిగిన ఏపీకి రాజధాని నిర్మాణం జరగాలి టిడిపి అధినేత ఏపీ ఓటర్లకు ఒక చుక్కానిలాగా కనిపించారు అంతేకాకుండా రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో బీజేపీ నాటి గుజరాత్ సీఎం గా ఉన్న నరేంద్ర మోదీని ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రొజెక్ట్ చేసింది ఆ ఎన్నికల్లో బీజేపీ పార్టీ కంటే వ్యక్తికే ప్రాధాన్యత అన్నట్లు ఎక్కువగా మోదీ గురించే ప్రచారం చేయటం అదేవిధంగా చంద్రబాబు పైన ఏపీ ఓటర్లలో నమ్మకంతో కూటమికి ఆ ఎన్నికల్లో అధికారం దక్కింది ఇక అప్పటి కేంద్రంలోనూ రాష్టంలోనూ అధికారంలో ఉన్న కాంగ్రెస్ మాటలను ఓటర్లు కనీసం పట్టించుకున్న దాఖలాలు కూడా కనిపించలేదు ఆ పార్టీని అంటరాని పార్టీగా చూశారు ఓటర్లు అదేవిధంగా వైఎస్ రెడ్డి సారథ్యంలోని వైసీపీకి ప్రతిపక్ష హోదా కట్టబెట్టారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో టీడీపీ వైసీపీ మధ్య నువ్వా నేనా అన్నట్లు పోటీ సాగింది సీట్ల పరంగా పరిశీలిస్తే రెండు పేల పద్నాలుగు శాసనసభ ఎన్నికల్లో కూటమిగా పోటీ చేసిన టీడీపీకి సొంతంగా నూట రెండు ఓట్లు వచ్చాయి ఇక బీజేపీ ఆ ఎన్నికల్లో మరో నాలుగు సీట్లలో గెలిచింది అయితే నూట రెండు సీట్లు గెలిచిన టీడీపీకి రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కోటి ఇరవై తొమ్మిది లక్షల ఓట్లు వచ్చాయి టీడీపీతో పొత్తులో భాగంగా పదమూడు సీట్లలో పోటీ చేసి నాలుగు సీట్లు కైవసం చేసుకున్న బీజేపీ ఆరు లక్షల ముప్పై రెండు వేల ఐదు వందల తొంభై తొమ్మిది ఓట్లను రాబట్టింది ఇక అరవై ఏడు సీట్లతో ప్రతిపక్షానికి పరిమితమైన వైసీపీకి ఆ ఎన్నికల్లో ఇరవై ఎనిమిది లక్షల ఓట్లు వచ్చాయి అంటే అధికారం కైవసం చేసుకున్న టీడీపీ కంటే వైసీపీకి రాష్ట్ర వ్యాప్తంగా కేవలం డెబ్బై ఐదు వేల తొమ్మిది వందల అరవై ఏడు ఓట్లు మాత్రమే తక్కువగా వచ్చాయి ఇక అంతటి హోరాహోరీ పోరులో కూడా కాంగ్రెస్ పార్టీకి ఓట్ల పరంగా బిజెపి కంటే సుమారు రెండు లక్షల ఓట్లు అధికంగా వచ్చినప్పటికీ ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒక్క సీటు కూడా గెలుచుకోలేదు ఇక ఉభయ కమ్యూనిస్టు పార్టీల విషయానికి వస్తే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో సిపిఐకి రాష్ట్ర వ్యాప్తంగా ఎనభై రెండు వేల ఓట్లు సిపిఎంకు లక్ష ఆరు వేల ఓట్లు వచ్చాయి అయితే బీఎస్పీ ఆ ఎన్నికల్లో కాస్త మెరుగైన ఓట్లను రాబట్టినా సీట్లు మాత్రం మార్చుకోలేకపోయింది ఇక ఇతర పార్టీలు స్వతంత్రులు కలిపి పదిన్నర లక్షల ఓట్లను చీల్చారు అదేవిధంగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల నాటికి ఉభయ కమ్యూనిస్టు పార్టీలు ఇతర పార్టీలు స్వతంత్రులు ప్రభావం మరింత తగ్గిపోయింది కోటి యాభై ఆరు లక్షల ఓట్లతో వైసీపీ ఆ ఎన్నికల్లో నూట యాభై ఒకటి సీట్లలో విజయం సాధించింది ఇక అప్పటిదాకా అధికారంలో ఉన్న టీడీపీ కేవలం ఇరవై మూడు స్థానాలకు మాత్రమే పరిమితమైంది టీడీపీ బీజేపీలో రెండు పేల పంతొమ్మిది ఎన్నికల్లో వేర్వేరుగా పోటీ చేయటం అప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిపక్ష నాయకునిగా వైసీపీ అధినేత ఒక్క ఛాన్స్ పేరుతో పర్యటించడం మూడు కూటములుగా పోటీ చేసిన జనసేన పార్టీ సుమారు ఆరు శాతం ఓట్లను చీల్చడం లాంటి కారణాలతో టీడీపీ నుంచి వైసీపీకి అధికార బదిలీ జరిగింది కానీ కాంగ్రెస్ ఓటర్లు మాత్రం కాంగ్రెస్ వైపు చూడలేదు రెండు పద్నాలుగు ఎన్నికల్లో వచ్చిన ఓట్ల కంటే మరింత తక్కువగా ఆ పార్టీకి ఓట్లు పోలయ్యాయి ఇక స్థానిక సంస్థల్లోనూ ఆ పార్టీకి ఎక్కడా ప్రభావం ఇటు చట్ట అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లోనూ అటు స్థానిక సంస్థల్లోనూ కాంగ్రెస్ వైపు ఓటర్లు చూడని కారణంగా ఆ పార్టీ ఒక్క అడుగు కూడా ముందుకు వేయని పరిస్థితుల్లోకి వెళ్లింది అయితే ఎప్పుడూ కాలం ఒకేలాగా ఉండదన్నట్లు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పుట్టిన వైసీపీకి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మద్దతుగా ప్రచారం చేసిన ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల ఒక్కసారిగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకి ముందు కాంగ్రెస్ పార్టీ పక్షాన చేరింది కేవలం పార్టీ చేరటమే కాదు ఏపీ కాంగ్రెస్ పగ్గాలను కూడా చేపట్టి అధికారంలో ఉన్న తన సోదరుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దె దించుతానని కూడా సవాల్ విసురుతున్నారు ఇక అన్నా చెల్లెలి మధ్య గత రెండు ఎన్నికల్లో సయోధ్య ఉండేది ఆ రెండు ఎన్నికల్లో కుటుంబ సభ్యులంతా కలిసి ఉన్నారు అయితే ఈసారి కుటుంబ సభ్యుల్లో చీలిక వచ్చి వైఎస్ షర్మిల కాంగ్రెస్ పక్షాన చేరారు ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన వైఎస్ షర్మిల తన ప్రచారంలో ప్రధానంగా రెండు రకాల అంశాలను ప్రస్తావిస్తున్నారు వాటిలో ఒకటి కుటుంబంలో తమకు చీలిక వచ్చిందని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ఇందుకోసం ఆమె తమ బాబాయ్ వైఎస్ విపేకానందరెడ్డి హత్యను తెరమీతికి తెస్తున్నారు వివేక హంతకులు ఎవరో జగనన్నకు తెలిసి కూడా పట్టించుకోవటం లేదని విమర్శిస్తున్నారు అంతేకాకుండా వివేక ఐదో వర్ధంతి సభకు హాజరైన షర్మిల బాబాయిని చంపిన హంతకులను పాలకులే కాపాడుతున్నారని సీఎం సీట్లో కూర్చున్న తన సోదరుడు జగన్ వైపు వేలెత్తి చూపించారు ఇక కుటుంబంలో చీలిక ఇక కారణంగా తామంతా ఒకటి కాదనే విషయాన్ని ఆమె ఏపీ ప్రజలకు స్పష్టం చేసే ప్రయత్నం చేస్తున్నారు ఇక ప్రభుత్వ విధానాలపైన కూడా షర్మిల ఘాట్ విమర్శలే చేస్తున్నారు ఆమె ముఖ్యంగా చేస్తున్న మద్యం విక్రయాలపైన ప్రసంగాలు సీఎం జగన్మోహన్ రెడ్డికి ఇరుకున పెట్టేవిగానే ఉన్నాయి అధికారంలోకి వచ్చే ముందు జగనన్న మద్యపాన నిషేధం విధిస్తామని హామీ ఇచ్చారని తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చిన హామీని గాలికొదిలేసినట్టుగా ఆరోపిస్తున్నారు మద్యపాన నిషేధం విధించకపోగా ప్రభుత్వం ఆధ్వర్యంలో మద్యం విక్రయాలు చేయటాన్ని ఆమె తప్పుబడుతున్నారు ఇక పదేళ్లుగా అధికారం కోల్పోవటమే కాకుండా కనీసం ఓటర్లు తమ వైపు కూడా చూస్తలేరన్న తీవ్ర నిరాశలో ఉన్న కాంగ్రెస్ శ్రేణులను ఏపీ పీసీసీ హోదాలో వైఎస్ శర్మిలా వెళ్లి కలుస్తున్నారు తన ప్రసంగాలతో పార్టీ శ్రేణుల్లో కొత్త జోష్ నింపుతున్నారు కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకులంతా ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు సీఎం వ్యవహరించిన వైఎస్ఆర్ కు ఆత్మగా వ్యవహరించిన పేరున్న కేవీపీ రామచంద్రరావు నాటి వైఎస్ఆర్ కేబినెట్ లో కీలక మంత్రిగా పని రఘువీరారెడ్డి నాటి కేంద్ర మంత్రి ఎంఎం పల్లం రాజు షర్మిల రాకకు ముందు వరకు ఏపీ పిసిసి పగ్గాలు చేపట్టిన ఇప్పటి సీడబ్ల్యూసీ సభ్యుడు రుద్రరాజు ఇలా అనేక మంది సీనియర్లు కూడా ఆమె వెంట నడుస్తున్నారు మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పార్టీని వీడి షర్మిల వెంట కాంగ్రెస్ వైపు నడిచారు అయితే ఆయన తిరిగి వైసీపీ గూటికి చేరారు కానీ వైసీపీ నుంచి మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్డర్ చింతపపూడి ఎమ్మెల్యే ఏపీపీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు ఇక సిట్టింగ్ ఎమ్మెల్యేలను కొంతమందిని తమ పార్టీ వైపు తిప్పుకునే ఎత్తుగడ వేసి అందులో సఫలమైన ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ద్వితీయ అలాగే క్షేత్రస్థాయి నాయకులను కూడా పార్టీలోకి తెస్తున్నారు ఒకసారి టీడీపీకి మరోసారి వైసీపీకి అధికారం కట్టబెట్టిన ఏపీ ఓటర్లు కాంగ్రెస్ పార్టీకి కనీసం డిపాజిట్ కూడా దక్కకుండా తీర్పు చెప్పారు అయినా మూడోసారి పట్టువదల్ని విక్రమార్కునిగా కొత్త అస్త్రంతో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో పోటీకి సిద్దమవుతుంది శాసనసభ లోక్సభ స్థానాలకు పోటీ చేసేందుకు అవకాశం ఇవ్వాలి అని వందలాది మంది దరఖాస్తు చేయడం ఆ పార్టీకి జోష్ కలిగిస్తుందా చట్టసభల్లో అడుగు పెట్టాలి అని భావిస్తున్న ఆ పార్టీ కళ్ళ నెరవేరుతుందా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వ్యూహమేంటి ఏపీ విభజన తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఘోర పరాభవం ఎదురైంది రెండు వేల పద్నాలుగులోనే చాలా తక్కువగా ఓట్లు వచ్చాయి అంటే అవి కూడా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల నాటికి మరింతగా తగ్గిపోయాయి దీంతో ఏపీలో కాంగ్రెస్ శ్రేణులు తీవ్ర నైరాశ్యంలో కూరుకుపోయారు కానీ కాంగ్రెస్ పార్టీకి ఇలాంటి పరాభవాలు కొత్త కాదు ఇక రెండు వేల నాలుగులో అధికారంలోకి వచ్చే ముందు కూడా ఉమ్మడి రాష్ట్రంలో ఆ పార్టీ పరిస్థితి అంతంత మాత్రమే తిరిగి ఆ పార్టీ అధికారంలోకి వస్తుందా అనే అనుమానాలు ఉండేవి అయితే అప్పటి ప్రభుత్వ విధానాలపైన గలమెత్తిన కాంగ్రెస్ శ్రేణులు ఉభయ కమ్యూనిస్టు పార్టీలను కలుపుకుని రెండు వేల నాలుగు ఎన్నికల్లో అధికారంలోకి వచ్చింది ఆ ఎన్నికల్లో తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సమితితోనూ పొత్తు పెట్టుకున్నారు తెలంగాణ విభజన కోసం పోరాటం చేస్తున్న టీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకున్నప్పటికీ ఆ ఎన్నికల్లో ఏపీలో కాంగ్రెస్ పార్టీ మంచి మెజార్టీతో విజయం కైవసం చేసుకుంది అనంతరం రెండు వేల తొమ్మిదిలో జరిగిన ఎన్నికల్లో అదే విభజన కోసం పోరాడుతున్న టీఆర్ఎస్ తో తెలుగుదేశం పార్టీ కూడా జత కట్టింది విభజనకు అనుకూలంగా కేంద్ర ప్రభుత్వానికి లేఖ కూడా ఇచ్చింది అయినప్పటికీ రాష్ట్ర విభజన తర్వాత టీడీపీ కూటమి ఏపీలో అధికారంలోకి వచ్చింది కానీ కాంగ్రెస్ దెబ్బ తినడానికి కేవలం విభజన అంశం ఒక్కటే కారణం కూడా కాకపోవచ్చు మరో కారణం కూడా ఉండి ఉండాలి ఇక విభజన ఒక్కటే కారణమైతే విభజన కేవలం కాంగ్రెస్ పార్టీతో మాత్రమే జరగలేదు అన్ని పార్టీలు కూడా ఆ ప్రక్రియలో పాలుపంచుకున్నాయి విభజన అంశం కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసిన అంశాల్లో ఒకటి మాత్రమే అవుతుంది కానీ అదొక్కటే పార్టీ దెబ్బతినటానికి కారణం కాకపోవచ్చు అదే నిజమైతే విభజన కోరుకున్న తెలంగాణ ప్రాంతంలో ఆ పార్టీ తిరిగి అధికారంలోకి రావాలి కదా మరి తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందా రాలేదు అంటే విభజన మాత్రమే కాంగ్రెస్ ఓటమిక్కి కారణం కాదని అర్థమవుతోంది అప్పటికే కాంగ్రెస్ పదేళ్లుగా అధికారంలో ఉంది రెండు వేల నాలుగు ఎన్నికల్లో వచ్చిన ఫలితాల కంటే రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో ఆ పార్టీకి వచ్చిన ఫలితాలు కాస్త తక్కువగానే ఉన్నాయి మరోసారి రెండు వేల పద్నాలుగు ఎన్నికల నాటికి మరింత దిగజారి పార్టీ పరిస్థితి దెబ్బతిని ఉంటుంది ఇక అంతేకాకుండా రెండు వేల పద్నాలుగు దేశవ్యాప్తంగా యూపీఏకు వ్యతిరేక భవనాలు వీచాయి బీజేపీ ఆ ఎన్నికల్లో నాటి గుజరాత్ సీఎంగా కొనసాగుతున్న మోదీని ప్రధాని అభ్యర్థిగా ప్రొజెక్ట్ చేయటంతో దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ నష్టపోయింది ప్రత్యేకించి ఏపీలో మాత్రమే నష్టపోతే విభజన అని అర్థం చేసుకోవచ్చు కానీ తెలంగాణలోనూ ఇతర రాష్ట్రాల్లోనూ ఓటమి చెందింది అంటే ఆ పార్టీకి అప్పట్లో వ్యతిరేక పవనాలు వీయటమే ప్రధాన కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది ఇక తెలంగాణలోనూ రెండు పర్యాయాలు వరుసగా అధికారానికి దూరమైంది కాంగ్రెస్ ఏపీలో మాత్రమే కాంగ్రెస్ అధికారం కోల్పోయి తెలంగాణలో అధికారంలో వస్తే విభజన అంశమే కారణమనే భావనకు బలం చేకూరుతుంది కానీ రెండు రాష్ట్రాల్లోనూ పార్టీ బలహీన పడిందంటే అప్పటికే పదేళ్లుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పాలనా పట్ల ప్రజల్లో వ్యతిరేకత రావటం కూడా ఒక కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది కాకపోతే భావోద్వేగాలు ఎక్కువగా ఉన్న సమయంలో నాయకులంతా అదే నినాదాన్ని తెరపైకి తెచ్చారు ఒకవేళ నాయకులు చెప్పినట్లుగా విభజన అంశమే ప్రధాన భూమిక పోషిస్తే విభజన ప్రక్రియలో పాల్గొన్న పార్టీలన్నింటిపై ఆ ప్రభావం పడాలి కానీ కేవలం కాంగ్రెస్ పార్టీపైనే ఆ ప్రభావం పడుతుందా అనే ప్రశ్న వస్తోంది మరో విషయం ఏమిటంటే అప్పటిదాకా కాంగ్రెస్ పార్టీలో అధికారం అనుభవించిన నాయకుల్లో చాలా మంది పార్టీతో విభేదించి అప్పటికే సొంత కుంపటి పెట్టి వైఎస్ రెడ్డి పక్షాన చేరారు వైసీపీ అభ్యర్థులుగా పోటీ చేశారు వారంతా కాంగ్రెస్ నాయకులే కదా వారు కూడా విభజనలో భాగస్వాములే కదా మరి వైసీపీ పక్షాన పోటీ చేసినప్పుడు వారెందుకు ఓటర్ల మద్దతు పొందారు అంటే అప్పట్లో విభజనతో పాటుగా కాంగ్రెస్ పాలన పైన కూడా ప్రజల్లో వ్యతిరేకత ఉందని అర్థం చేసుకోవాలి ఇది ముందుగా గమనించిన చాలా మంది నాయకులు కాంగ్రెస్ పట్ల వ్యతిరేకత ఉందని చెప్పకుండా రాష్ట్రాన్ని విభజించిన పార్టీ కాబట్టి వైసీపీలో చేరినట్లుగా చెప్పారు అదే గనక నిజమైతే కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ తో పొత్తు పెట్టుకున్నప్పుడే ఏపీలో వ్యతిరేక ఫలితాలు కూడా రావాలి కానీ తెలంగాణ రాష్ట్ర విభజన కోరుకున్న టిఆర్ఎస్ తో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీకి అదేవిధంగా టీడీపీకి కూడా ఏపీ ఓటర్లు అధికారం కట్టబెట్టారు రెండు వేల పద్నాలుగు నుంచి దేశవ్యాప్తంగా మోదీ హవా నడుస్తోంది ఏపీలో ప్రధానంగా టీడీపీ తన బలాన్ని తాను నిలబెట్టుకుంది ఎటొచ్చి కాంగ్రెస్ నాయకులంతా వైసీపీ పక్షాన చేరారు ఇక కాంగ్రెస్ పార్టీ బలమే వైసీపీ బలమైంది రాష్ట్ర విభజన తర్వాత ఒకసారి టీడీపీకి మరోసారి వైసీపీకి అధికారం కట్టబెట్టారు ఏపీ ఓటర్లు అయితే ఏపీ విభజన చట్టంలోని హామీలు నెరవేరాయా ఆ రెండు ప్రభుత్వాలు వాటి అమలు దిశగానే కృషి చేశాయా ప్రస్తుతం కనీసం విభజన హామీల గురించి చర్చిస్తున్నారా అంటే ప్రధాన రెండు ప్రాంతీయ పార్టీలు వాటి జోలికి పోవటం లేదు అధికార వైసీపీ ఎంతసేపు సంక్షేమ పథకాలు అంటూ పేదరికాన్నే నమ్ముకుంది పేదలకు సంక్షేమ పథకాలు అందినన్ని రోజులు వైసీపీ అధికారానికి డోకా ఉండదని ఆ పార్టీ భావిస్తోంది ఇక ఈ ఎన్నికల్లోనూ సంక్షేమ ఫలితాలే పార్టీని గట్టెక్కిస్తాయని వైసీపీ నాయకత్వం నమ్ముతోంది వైసీపీ పాలనలో అభివృద్ధి కుంటుపడిందని ప్రతిపక్ష టీడీపీ ఆరోపిస్తోంది మరి ఒకసారి కూడా అవకాశం ఇవ్వాలని అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని ఐదేళ్లు వెనక్కి నెట్టారని ఏపీని పూర్తిగా ధ్వంసం చేశారని ఆరోపిస్తోంది టీడీపీ ఇక ధ్వంసమైన రాష్ట్రాన్ని పునర్నిర్మించాలంటే తమకు అవకాశం ఇవ్వాలని కోరుతోంది టీడీపీ కానీ టీడీపీ కూడా విభజన హామీలను ప్రస్తావించడం లేదు ఇక ఈ రెండు పార్టీలు లేవనెత్తుతున్న ప్రధాన అంశాల్లో విభజన హామీలు లేవని గుర్తించిన కాంగ్రెస్ పార్టీ సరిగ్గా అవేబ్ అంశాలను ప్రచారాస్త్రంగా మార్చుకుంది ఇక కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో విభజన హామీలు ఇస్తే వాటిని అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వాలు పట్టించుకోలేదని ఆరోపిస్తున్న కాంగ్రెస్ వాటి అమలు కోసం కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని కోరుతోంది రెండు పేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చిన టీడీపీ గాని రెండు పేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన వైసీపీ గాని విభజన హామీలను పట్టించుకోవటం లేదని ఆరోపిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఏపీలో విభజన హామీల అమలు కోసం తమకు అవకాశం ఇవ్వాలని కోరుతోంది అయితే తమకు అధికారం కట్టబెట్టాలని మాత్రం ధైర్యంగా అడగలేకపోతోంది విభజన హామీల అమలు కోసం పోరాటం చేసేందుకు కాంగ్రెస్ పార్టీకి కొంత బలం కావాలని మాత్రం అడుగుతున్నారు ఇదే విషయాన్ని ఏపీకి ప్రచారానికి వచ్చిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నిర్మోహమాటంగానే చెప్పారు ఇక ఇరవై ఐదు ఎమ్మెల్యే సీట్లు ఐదు ఎంపీ సీట్లు కాంగ్రెస్ పార్టీకి ఇస్తే విభజన హామీల కోసం కాంగ్రెస్ చట్టసభల్లో కొట్లాడుతుందని చెప్పుకొచ్చారు ఏపీ కాంగ్రెస్ నాయకులు కూడా ప్రస్తుతానికి అధికారం కావాలన్న ఆశతో ఆశతోగానీ లేదంటే వస్తుందన్న ధీమాతో గానీ లేరు ఇక మాజీ మంత్రి మాజీ ఏపీ పిసిసి అధ్యక్షులు రఘువీరారెడ్డి కూడా దాదాపు ఇదే అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేశారు ఈసారి ఎన్నికల్లో పోటీ చేసేందుకు లోక్సభ అలాగే శాసనసభ స్థానాలకు కలిపి మొత్తం పదిహేను వందల దరఖాస్తులు వచ్చాయన్న రఘువీర కేవలం రెండు వందల మందికి మాత్రమే పోటీ చేసే అవకాశం ఉంటుందని అందులోనూ వామపక్షాలకు కూడా కొన్ని సీట్లు ఇస్తే మరింత మంది త్యాగం చేయక తప్పదని అన్నారు అయితే ఇప్పటికిప్పుడు అధికారంలోకి రావటం సాధ్యం కాదని కొన్ని సీట్లు గెలిచేలాగా మరికొన్ని నియోజకవర్గాల్లో కూడా ఓట్లు పెంచుకునేలాగా పనిచేయాలని సూచించారు ఏపీలో కనీసం ప్రభావం కూడా చూపని పార్టీగా ఏపీలో దయనీయ స్థితిలో ఉన్న కాంగ్రెస్ ఈసారి ఎన్నికల్లో గెలుపు కోసం కొన్ని ప్రయోగాలు కూడా చేస్తుంది విభజన దెబ్బకు కుప్పకొల్లన కాంగ్రెస్ విభజన హామీలను తెరపైకి తెస్తుంది కాంగ్రెస్ హామీలు ఏపీ ఓటర్లు నమ్ముతారా విభజన తర్వాత సార్లు దూరం పెట్టిన ఏపీ ఓటర్లు ఈసారి ఎన్నికల్లో కాస్తైనా కనికరిస్తారా ఏపీలో ప్రస్తుతం పోటీ రెండు ప్రధాన పక్షాల మధ్య నెలకొంది ఇక అధికార వైసీపీ ప్రతిపక్ష ఎన్డీఏ కూటమి అధికార వైసీపీ ప్రధానంగా ఏపీలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను నమ్ముకుంది పేదలకు అందుతున్న సంక్షేమ పథకాలే వైసీపీ అభ్యర్థుల విషయానికి దోహం చేస్తున్నాయని ఆ పార్టీ నాయకత్వం నమ్ముతోంది తమ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వైసీపీ ప్రభుత్వం ఇంటింటి అభివృద్ది అనే కొత్త నిర్వచనంతో ఏపీలో జరిగిన అభివృద్దిగా చెబుతోంది అయితే ఏపీలో సంక్షేమ పథకాలతో దేశంలో ఏ రాష్ట్రం చేయనన్ని అప్పులు చేశారని ప్రత్యర్థి పార్టీలు విమర్శిస్తున్నాయి పేదలకు సంక్షేమ పథకాలు అమలు చేసి అభివృద్ధిని వైసీపీ ప్రభుత్వం పూర్తిగా పక్కకు పెట్టిందని విమర్శిస్తున్నారు కొత్తగా ఏర్పాటైన రాష్ట్రానికి పెట్టుబడులు రావటం లేదని ఆరోపిస్తున్నారు వైసీపీ ప్రభుత్వ విధానాలతో ఏపీలో ఎవరు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావటం లేదు అనేది టీడీపీ వాదన ఇక ఫలితంగా ఏపీలో నిరుద్యోగ సమస్యగా అధికంగా ఉందని ఇక నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారని ఆ పార్టీ చెబుతోంది ఈసారి ఎన్నికల్లో తమకు అవకాశం కల్పిస్తే లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని హామీ ఇస్తున్నారు ఇక మొత్తం మీద ఏపీలో ప్రధానమైన రెండు పార్టీల మధ్య జరుగుతున్న ఎన్నికల విమర్శలు సంక్షేమం అభివృద్ధి చుట్టూ తిరుగుతున్నాయి ఏపీ విభజన కారణంగా నష్టపోయామని భావిస్తున్న ప్రజలు వాస్తవానికి ఏమి కోరుకుంటారు విభజనతో జరిగిన నష్టాన్ని భర్తీ చేయాలని కోరుతారు విభజన చట్టంలో కొన్ని హామీలు కేంద్ర ప్రభుత్వం చేర్చింది అదే విషయాన్ని ఏపీకి చెందిన కాంగ్రెస్ నాయకులు ప్రస్తావిస్తున్నారు ఇక అమరావతిలో రాజధాని నగరం నిర్మించటం ఏపీ ప్రజల జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయటం నిర్దిష్ట సమయంలో హామీలు అమలయ్యే వరకు ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వటం అలాగే ప్రత్యేక ప్యాకేజీ ద్వారా ఏపీలో అభివృద్ధి వేగం అందుకునేలాగా చూడటం లాంటివి కాంగ్రెస్ నాయకులు ప్రస్తావిస్తున్నారు అయితే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లోనూ ఆ పార్టీ చతికిల పడిపోవడంతో ఆ పార్టీ నాయకులు చెప్పే మాటలకు పెద్దగా ప్రాధాన్యత లేకుండా పోయింది కానీ విభజన హామీల అమలుతోనే ఏపీ అభివృద్ధి సాధ్యమని నమ్ముతున్న కాంగ్రెస్ పార్టీ ఈసారి అదే ప్రధాన అస్త్రంగా ప్రచారాస్త్రంగా మలుచుకుంటుంది ఇక విభజన హామీల గురించి అధికార వైసీపీ ప్రతిపక్ష టీడీపీ మాట్లాడకపోవటానికి కూడా కాంగ్రెస్ నాయకులు తమ ప్రచారంలో ప్రస్తావిస్తున్నారు ఈ ఎన్నికల్లో విభజన హామీలను ప్రధాన ప్రచారాస్త్రంగా చేస్తే వైసీపీ సిపి టిడిపి బీజేపీలను ఇరుకున పెట్టవచ్చునని కాంగ్రెస్ ఆలోచన చేస్తోంది ఇక తద్వారా కొన్ని సీట్లు గెలిచేలాగా వ్యూహరచన చేస్తోంది అయితే కాంగ్రెస్ చెప్తున్న విభజన హామీల గురించి ఏపీ ప్రజలు ఇప్పుడు ఆలోచిస్తున్నారా అని ప్రశ్నించేవారు కూడా లేకపోలేదు అమరావతి రాజధాని అంశం రాజధాని వైసీపీ అలాగే ప్రతిపక్ష టీడీపీ మధ్య ఐదేళ్లుగా కొనసాగుతూనే ఉంది రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చిన టీడీపీ అమరావతిలో రాజధాని నిర్మాణానికి శ్రీకారం చుట్టింది ప్రధాని నరేంద్ర మోదీ అమరావతికి వచ్చి భూమి పూజలో పాల్గొన్నారు అయితే అనంతరం ఐదేళ్ల తర్వాత జరిగిన రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ఎన్నికల్లో టీడీపీ అధికారం కోల్పోయి వైసీపీకి పగ్గాలు చిక్కడంతో రాజధాని ప్రాధాన్యత మారిపోయింది వైసీపీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల ముచ్చట ముంగటేసుకుంటున్నారు వైసీపీ ప్రభుత్వ విధానాన్ని నిరసిస్తూ రాజధాని రైతుల నిరసన పేరిట ఐదేళ్లుగా టీడీపీ ఉద్యమం సాగిస్తోంది ఇక రాజధాని రైతుల ఉద్యమంలో పాల్గొన్న ఒక నాయకుడికి ఈసారి టీడీపీ ఎమ్మెల్యే టికెట్ కూడా ఇచ్చింది ఇక పోలవరం విషయంలో పనులు వేగవంతం కావటం లేదనటానికి వైసీపీ టిడిపి ఒకరిపైన ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు ఇక రెండు పార్టీలు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని మాత్రం ఏమీ అనటం లేదు రెండు వేల పద్నాలుగులో అదే పార్టీతో కలిసి పోటీ చేసింది టీడీపీ ప్రస్తుతం కూడా మళ్లీ అదే పార్టీతో ఎన్నికల్లో పోటీ చేయడానికి జత కట్టింది బీజేపీతో జతకట్టిన టీడీపీ ఆ విషయంలో బీజేపీని ఏ విధంగానూ నిందించలేని పరిస్థితుల్లో ఉంది పోని ఆ పార్టీని వైసీపీ నిందిస్తుందా అంటే అది కూడా ఏమీ అనలేని పరిస్థితుల్లో ఉంది కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీతో సఖ్యత కొనసాగిస్తూ ఒక పార్టీ పొత్తు పెట్టుకుని మరో పార్టీ ఏమీ అనలేకుండా ఉన్నాయి బీజేపీ కూడా విభజన హామీలను ప్రస్తావించటం లేదు కూటమికి ఈసారి అవకాశం ఇవ్వండి అమలు చేసి చూపిస్తామనే హామీ కూడా ఇవ్వలేకపోతోంది బీజేపీ అంటే విభజన హామీల అమలు విషయంలో రెండు ప్రాంతీయ పార్టీలు టీడీపీ వైసీపీ ఒక జాతీయ పార్టీ బీజేపీ ఎలాంటి వైఖరి తీసుకోవటం లేదు కాబట్టి ఎక్కడ పోగొట్టుకున్నది అక్కడే వెతుక్కోవాలనే ఆలోచన చేస్తున్న కాంగ్రెస్ పార్టీ విభజన హామీలు పదేళ్లుగా ఎందుకు అమలు కావటం లేదని ప్రశ్నిస్తోంది ఇక ప్రజల్లోకి ఈ విషయాన్ని బలంగా తీసుకువెళ్తోంది మూడు పార్టీలను ఇరుకున పెట్టే విధంగా ప్రచారం సాగిస్తోంది ఏపీలో బలంలోని బీజేపీ కేంద్రంలో తనకున్న అధికారం కారణంగా రెండు బలమైన పార్టీలను ఆడిస్తోంది అయితే కేంద్రంలో అధికారం కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ అదే అంశాన్ని కీలక అంశంగా ప్రచారం చేయటం ద్వారా లబ్ధి పొందాలని చూస్తోంది సంక్షేమ పథకాలు వైసీపీ ప్రధానంగా ప్రచారం సాగిస్తోంది ఇక ఏపీ అభివృద్ధిలో వెనక్కి పోయిందని ధ్వంసమైన ఏపీని పునర్నిర్మిస్తామని టీడీపీ చెబుతోంది విభజన హామీలతోనే ఏపీ అభివృద్ది సాధ్యమని కాంగ్రెస్ చెబుతోంది నామినేషన్ ప్రక్రియ ముగిసిన తర్వాత విభజన హామీల అంశం ప్రధాన భూమిక పోషించవచ్చుననే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది విభజన హామీల గురించి ఎన్డీఏ ఏదైనా ప్రకటన చేస్తుందా అనేది కూడా తెలియాలి ఇక పదేళ్లుగా కనుమరుగైపోయిందని అనుకున్న కాంగ్రెస్ ఈసారి ఎన్నికల్లో మంచి అంశాలతోనే ముందుకు వస్తోంది ఇక విభజన హామీలను ధైర్యంగా ప్రస్తావిస్తోంది చూడాలి మరి ఆ పార్టీ తీసుకున్న విభజన హామీల అమలును ఏపీ ఓటర్లు ఎంతమేర స్వీకరిస్తారు అనేది ఇక పదేళ్ల తర్వాత కనీసం చట్టసభల్లో ఏపీ నుంచి అడుగు పెట్టాలని చూస్తున్న కాంగ్రెస్ ఆశలు నెరవేరుతాయా మరోసారి ఆ పార్టీకి నిరాశ ఎదురవుతుందా తెలియాలి అంటే ఫలితాల వరకు ఆగాల్సిందే इधि वाल बर्निंग पॉइंट। की आर बीआरके